రెగ్యులర్గా బిర్యానీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా తప్పకుండా కోకోనట్తో చేసుకోవాల్సిన రైస్ రెసిపీ కొబ్బరన్నం. ఇది మంచి హెల్తీయే కాదండోయ్, భలే టేస్టీ కూడా. ముందుగా కొబ్బరన్నం కోసం కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలండి. దానికోసం ముదరగా ఉన్న కొబ్బరికాయని తీసుకోండి, అదే తేనె మీకు ముక్కలు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయని పాలగొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇందులో ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేస్తే థిక్ కోకోనట్ మిల్క్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ కోసం ఒక గిన్నెని తీసుకోండి. దానిపైన స్ట్రైనర్ పెట్టి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా గిన్నెలోకి మిల్క్ మొత్తం వస్తుంది. ఇలా మిగిలిపోయిన కోకోనట్ పల్ప్ని తడి మొత్తం పోయేలా 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేసి ఎండు కొబ్బరిలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక 2 సార్లు తీసేసిన కొబ్బరి పిప్పిలో 120 ml నీళ్ళని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. మళ్ళీ ఇలాగే స్ట్రెయిన్ చేసుకోవాలి. మేమిక్కడ ఒక కొబ్బరికాయ యూజ్ చేసామండి, 2 కప్పుల మిల్క్ వచ్చింది. ఇలా తీసేసిన కొబ్బరి పాలని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల రైస్ని వేసుకొని బాగా శుభ్రంగా కడిగి అందులో మళ్ళీ 2 కప్పుల నీళ్ళని వేసి పక్కన పెట్టుకొని నాననివ్వాలి. నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నామండి, బాస్మతి రైస్ కాదు. బాస్మతి రైస్ కావాలనుకునే వాళ్ళు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే 1 గంట పాటు ముందుగానే నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో 3 యాలకులు, లవంగాలు 6, స్టార్ 1, దాల్చిన చెక్క 1/2 ఇంచ్, జాపత్రి 1, 1/2 టీ స్పూన్ షాజీరా, పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, జీడిపప్పు పలుకులు 10 వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయ్యాక పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 6 కూడా వేసుకోండి. వీటిని కూడా వేసి 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అలాగే పుదీనా ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని రైస్ మొత్తానికి మసాలా అంతా బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. యాక్చువల్గా అయితే 2 కప్పుల రైస్కి 4 కప్పుల కొబ్బరి పాలను వేసుకోవాలండి. ఒకవేళ కొబ్బరి పాలు సరిపోకపోతే నీళ్ళను కూడా మిక్స్ చేసి 2 కప్పుల రైస్కి 4 కప్పుల మిల్క్ అలాగే వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలను వేసి రైస్ మొత్తానికి పట్టుకునేలా కలిపి మిగిలిన పాలను కూడా వేసుకుందామండి. అంటే 2 కప్పుల కొబ్బరి పాలు అలాగే 2 కప్పుల నీళ్లు కలిపి వేసుకుంటున్నాం. మనమిక్కడ కుక్కర్ పాన్లో చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల రైస్కి 4 కప్పుల మిల్క్ అలాగే నీళ్ళని కలిపి వేసుకుంటున్నామండి. అదే ఒకవేళ మీరు కడాయిలో చేస్తున్నట్లయితే గనక 1 కప్పు ఎక్స్ట్రా మిల్క్ పడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకుని సాల్ట్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్ చల్లారాక మూత తీసేస్తే ఇలా ఉంటుందండి. పాలతో సహా మసాలా అంతా బాగా ఉడికి పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా రైస్ మొత్తానికి బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీతో పెప్పర్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఈ వీడియో చూశాక దాన్ని కూడా చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.